సింహపూరిలో మీ లోకేష్ ఒక సింహం లాగా అడుగు పెట్టాడు. ఏకంగా రైతుల గాయాలపైన కారం జల్లుతున్నాడు ఈ సైకో జగన్. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ ఇత్తనాలతో రైతు అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుంది. ఏకంగా రైతుల గాయాలపైన కారం జల్లుతున్నాడు ఈ సైకో జగన్. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని పని ఈ రోజు ఈ సైకో జగన్ చేస్తున్నాడు. అందుకే రైతులకు నేను పిలిపిస్తున్నా, వాళ్ళు ఇచ్చిన కాగితాలకి సంతకాలు పెట్టదండి. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఎవరిన వచ్చి మీటర్ బిగించాలనుకుంటే పగలు కొట్టండి. మీకు అండగా నిలబడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా ఏకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా మా బీసీ సోదరులపైన అనేక దొంగ కేసులు పెట్టింది ప్రభుత్వం. 26,000 మంది బీసీ సోదరులు జైలు పంపించింది ఈ ప్రభుత్వం. అందుకే మా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఈ రోజు నిధులు విధులు లేని కార్పొరేషన్ మా బీసీ సోదరులకు వదిలిపెట్టింది ఈ ప్రభుత్వం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, డాక్టర్ సుధాకర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్నని అట్లా అనేక మంది దళితుల్ని చంపేసింది ఈ వైకాపా ప్రభుత్వం. రాజ్యాంగం కల్పించిన 27 సంక్షేమ కార్యక్రమాల్ని ఏకంగా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈస్ట్ గోదావరి ఎమ్మెల్సీ అనంతబాబు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తే ఈ ముఖ్యమంత్రి స్పందించలా, కనీసం ఆ కుటుంబానికి అండగా నిలబడలేదు. పులివెందల్లో అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలంలో ఒక దళితుడు కృష్ణయ్యని చంపేస్తే ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. అందుకే మా దళిత సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము తీసుకొస్తాం. ఇక్కడ పెద్ద ఎత్తున మా మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు. ఈ వైకాపా పాలనలో అనేక మైనారిటీ సోదరులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక మిస్బా అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రాహిం, హజీరా ఇట్లా ఎంతో మహిళల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా, ఆనాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాం. దాదాపు 2 సంవత్సరాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నాం. కానీ ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుపైన దాడి జరిగిందా అని ఆలోచించమంటున్నా. ఏనాడైనా అబ్దుల్ సలాం లాంటి ఘటన జరిగిందా అని ఆలోచించమంటున్నా. మేము పొత్తులో ఉన్నప్పుడే మైనార్టీ సోదరుల కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాం. మేము పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ వస్తే ఏకంగా మసీదులకి రంగులు పూసేదాన్ని కూడా డబ్బులిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు పొత్తులో ఉంటే హజ్ యాత్రులకి సబ్సిడీతో కూడా పంపించింది ఆ పసుపు జెండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మా మైనార్టీ సోదరులు తెలుపుతున్నా. ఇంకా మైనార్టీ సోదరుల కోసం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. 2019 ఎన్నికల్లో మీరు చెమట వచ్చారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి జగన్ ని గెలిపించారు. ఈ రోజు మీకు కనీసం గౌరవం తక్కుతుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులకు అండగా నిలబడింది ఈ పసుపు జెండా అని సభాముఖంగా మా రెడ్డి సోదరులు కూడా తెలుపుతున్నా. ఇంకా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్న సైకో జగన్ ఇప్పుడు ఏకంగా జిపిఎస్ తీసుకొచ్చి ఉద్యోగాల్ని ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నారు. పాపమ్మ పోలీస్ సోదరులను కూడా మోసం చేశాడండి. వాళ్ళకి రావాల్సిన సరెండర్ జిపిఎఫ్ టిఏడిఏ బకాయిలు పెట్టాడు. అందుకే మా పోలీస్ సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఇంకా ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులు అడుగుతున్నా, ఇచ్చిన 4 హామీలో 1న నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడా? లేదు. యువత సమస్యలు తెలుసుకున్నాం, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు, నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు. ఎంత ఎంత? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నా అని ఈ సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.